ఎంత క్యాపిటల్ తో స్టార్ట్ చేశారు? 3 లక్షలు. ఇప్పుడు ఎంత ఉంది? 2.5. ఒకసారి అందరూ కూడా ఒకసారి తప్పట్లు కొట్టండి. మీరు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. 3 లక్షలతో స్టార్ట్ చేసి 2.5 లక్షలు దగ్గర ఉన్నాడంటే ఈ అబ్బాయి ఖచ్చితంగా ఫ్యూచర్ లో బాగా సంపాదిస్తాడు. ఎందుకో చెప్పనండి. డబుల్ పోరా. 3 లక్షలతో స్టార్ట్ చేసి 2.5 లక్షలకు వచ్చిందంటే డబుల్ పోయినట్టు కాదు. యూఆర్ డూయింగ్ వెరీ వెల్. ఇమీడియట్ గా బ్యాంక్ నిఫ్టీ మానేసి నిఫ్టీ చేయి. యు స్టార్ట్ మేకింగ్ మనీ. బ్యాంక్ నిఫ్టీ నీకు అర్థం కాదు. నువ్వు ట్రేడింగ్ స్కిల్స్ కానీ లేకపోతే టెక్నికల్స్ కానీ చేసావా? ఓన్లీ ఎఫ్ అండ్ ఓ చేసి టెక్నికల్స్ చేయకుండా డబ్బు సేవ్ చేశావు. మీ కంట్రోల్ కోసమే కదయ్యా. పోగొట్టుకోలేదు కదా. అయితే ఓపెన్ చేయాలి నిఫ్టీకి. తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటే బ్రోకరేజ్ ఎవరు మీ బ్రోకరు? ఇరోజాలో కూడా అన్ని డబ్బులు పోతున్నాయంటే అంటే ఆయన చెప్పింది నేను చేస్తున్నాను. ఓవర్ ట్రేడింగ్ అంటారు. వాల్యూమ్ తగ్గి ఇది కొనడం అది అవసరం అది కొనడం ఇదన్నట్టు చాలా చేస్తున్నావు కదా. ఖచ్చితంగా ట్రేడ్ ఎప్పుడో కానీ చెప్పడానికి బాగుంది కానీ ఇప్పుడు అంటారు ఇక్కడ వాతావరణం అంత కన్వీనియంట్గా లేదు. నీకు ట్రెండ్ తెలియదు. ట్రెండ్ ప్రకారం ట్రేడ్ చేయటం తెలియదు. ట్రేడింగ్ స్కిల్స్ వాళ్ళు ఉన్నారండి ఇక్కడ ఈయన ఉన్నాడా? మీరే ట్రేడింగ్ స్కిల్స్ ఏమైనా ట్రెండ్ గురించి చెప్పానా? అర్థమైందా? అచ్చా నీకు ట్రెండ్ తెలియదు. ట్రెండ్ నంబర్ 1 అప్ ట్రెండ్, నంబర్ 2 డౌన్ ట్రెండ్, నంబర్ 3 రేంజ్ బో రేంజ్. ఈ 3 బేసిక్ ట్రెండ్స్. రేంజ్ లో నడిచినంత కాలం నువ్వు ట్రేడ్ వేసావంటే తగ్గుతుంది. టెక్నికల్స్ వల్ల నీకు రీడింగ్ ఇవ్వవు. ఆల్మోస్ట్ చేస్తుంటాడు అది. ఏమండి మీరు ఇంట్రాడే చేయండి, పొజిషన్ చేయండి. మీకు ట్రెండ్ కనబడితేనే ట్రేడ్ కదా. నువ్వు డెరివేటివ్స్ ఒకటి నేర్చుకుంటే డెరివేటివ్స్ గురించి తెలుస్తుంది కానీ ట్రేడింగ్ గురించి ఎలా తెలుస్తుంది? టెక్నికల్స్ నేర్చుకోవాలి కదా. ఇన్వెస్ట్ 5000 రూపీస్. నేను బిజినెస్ ప్రమోషన్ కోసం నీకు చెప్తున్నా. నీకు అవసరం ఉపయోగపడుతుంది. ఇవాళ నువ్వు చెప్పిన పాయింట్ అర్థమైందా? ఎంఎస్సిడి ఇలాంటి ఎన్ని ఉన్నాయండి ట్రేడింగ్ స్కిల్స్ టెక్నికల్స్ లో? వదిలేండి. కోపాలు ఉన్నాయి. నేను వెయిట్ చెప్పలేదు అనుకోండి, కోపాలు ఉన్నాయి నేర్చుకో. అయితే నిఫ్టీలో తర్వాత కంట్రోల్ చేయాలి. ట్రెండ్ కనిపిస్తేనే, అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ కనిపిస్తేనే చేయండి, లేకపోతే చేయకండి. నేను ట్రేడింగ్ స్కిల్స్ లోను టెక్నికల్స్ లోను ఒక వజ్రాయుధాన్ని ఇచ్చాను. చెప్పగలరా నీట వజ్రాయుధం? హక్కినాషి. నువ్వు హక్కినాషి కన్నా యూజ్ చేయడం నేర్చుకుంటే అలవాటు అయితే నీకు తెలిస్తే నీకు ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలా ఎంటర్ అవ్వాలా అనే విషయంలో కన్ఫ్యూజన్ 60-70% ఉంటాయి. అంటే నీకు నీ దగ్గర నీకు కావాల్సిన డెవలప్మెంట్ ట్రేడింగ్ డెవలప్మెంట్ ఉంది. అయితే టెక్నికల్ స్కిల్స్ తక్కువ. ఓకే నువ్వు ఇమీడియట్గా నిఫ్టీలో వెళ్ళి తర్వాత నీ ట్రెండ్ కనిపిస్తేనే ట్రేడ్ అయ్యి లేకపోతే కంట్రోల్ చేస్తాయి. యూ మేక్ మనీ, వెరీ బిగ్ మనీ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్రోల్ పని. ఎందుకంటే 3 లక్షల నుంచి 2.5 లక్షలు 2 సంవత్సరాలు నిలబెట్టుకోవడం అనేది కరెక్ట్గా గెయినే. కాస్ట్ ఆఫ్ లెర్నింగ్ ఓన్లీ 50,000 రూపీస్ అంటే చాలా. ఇట్స్ నాట్ ఎ పెండింగ్. గో అహెడ్. ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాను? బెజవాడా? నవ్వునండి, దాని పేరు బెజవాడే. మీరేమో మార్చేసి విజయవాడ చేశారు. ప్రొజెక్ట్ మార్చేస్తున్నాం. నెక్స్ట్ తమ్ముడు కొద్దిమంది ఉన్నారు. మీరు ట్రేడింగ్ చేస్తారా? లేదండి. ఏదో అతని కంటే కనుడు ఆచంట మరలని అన్నట్టు. సార్ ఒక చిన్న క్వశ్చన్, చిన్నదే అండి. యాక్చువల్లీ నేను రిటైర్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు గెట్ సమ్ మనీ. సో దట్ ఆ విధంగా నేను కొంచెం అంతకుముందు ఓన్లీ ఇన్వెస్ట్మెంటే చేసేవాడిని.
సో అప్పుడు దాంట్లో నేను ఒక అప్రోచ్ అయ్యి ఏదో చిన్న చిన్నవి అంటే ఇంట్రాడే కానీ లేదా ఇప్పుడు మీకు చెప్తున్నట్టు ట్రేడింగ్ కానీ అందులోకి వెళ్ళాలి అనే ఉద్దేశం ఉంది. అంటే నాకే హై అమౌంట్ నేను పెర్ డే ఒక 500 రూపీస్ అయినా మనం అరేంజ్ చేసుకోగలగలమా దీంట్లో అనే ఉద్దేశంతో ఒకటి ఇతన్ని కన్సల్ట్ చేశాను. కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. సరే అని వదిలి టెంపరీ వదిలేశాను. సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ దట్ ఏదర్ ఇన్ ఇంట్రాడే ఆర్ ఇన్ ఎనీ అదర్ మెథడ్? థ్యాంక్ యూ. వెల్కమ్. నేను చెప్పాల్సింది ఏమైనా ఇంకా మీరే చెప్పేశారు. నేనేం చెప్పాలా సార్? పెట్టే చెప్పాను కదండి, అది ఎలాగొస్తుంది చెప్పండి. అది ఎలాగొస్తుందంటే ముందు నేర్చుకోవాలి, మీరు టైం ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ చేయాలి మీరు. ఎమోషన్ ఉండదు కదండి పేపర్ ట్రేడింగ్ అని చెప్తారు మీరు. లిమిటేషన్ ఉంది, మరి ఏం చేస్తాం? అట్లీస్ట్ కొంచెం ప్రాక్టీస్ వస్తుంది అని అంతకనే. ఆ ఇమోషన్స్ ఉండవు కదా, మళ్ళీ యాక్చువల్ ట్రేడింగ్ చేసేటప్పటికి మళ్ళీ మొదలైపోతుంది. నేను క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అవి నేర్చుకున్నానండి కొంచెం. క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఎక్స్పోజర్ క్యాండిల్స్ చూసి చాలండి. మీరు ఒక 5 లక్షలు 6 లక్షలు మీరు కనీసం 6-7 లక్షలు తెచ్చుకోండి. 6-7 లక్షలు క్యాపిటల్ పెట్టుకోండి. సింపుల్ మెథడ్ చెప్తాను నేను. ఆ అబ్బాయి చేశాడు కదా, ఇంకో అబ్బాయి చెప్పండి. సింపుల్ మెథడ్ చెప్తాను. అందులో రిస్క్ తక్కువ ఉంటుంది, మీకు ఒక 2% ఎక్కువ రాదు, 2-3% వస్తుంది మంత్లీ. రిస్క్ చాలా తక్కువ, రిస్క్ దాదాపు లేనట్టే. కానీ రిస్క్ లేదని చెప్పకూడదు కదా. మీకు 6-7 లాక్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీకు 2-3% ఆల్మోస్ట్ రెగ్యులర్గా ప్రతి నెల సంపాదించుకోవచ్చు. నా రిస్క్ తక్కువ, రిటర్న్ కూడా తక్కువ. బ్రోకరేజ్ ఉండడం చాలా తక్కువ. ఏ జనరల్గా ఎక్కడైనా తీసాడనుకోండి ఇంకా తక్కువ. నాకు ఎందుకండి, నాకే ఒక్కలేదు మెంబర్ వారు. నేను చెప్తాను, ఒకసారి చెప్తాను, అది ఉపయోగించుకోండి. దానికి సర్వీసెస్కు ఛార్జీలు ఎందుకంటే ప్రతిదానికి డబ్బులేనా? ఒకటే కదా చెప్తున్నాను నేను, రోజు చెప్తున్నాను. చెప్పాను కూడా వీడియో ఇక్కడ చక్కలేదు, వీడియోలో చెప్పాను ఒకసారి చూడండి, సాటర్డే వీడియోలో. మీకు అలా వస్తుంది, అందులో రిస్క్ తక్కువ. కానీ ట్రేడింగ్లో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, మీరు ఆశించకూడదు. ఇదైతే ఈ ఇన్వెస్ట్మెంట్తో నెక్స్ట్ డేట్ కావాలండి. అదేంటి మీరు ట్రేడింగ్ కూడా చేస్తున్నారా? టైం ఎక్కడ ఉందా? యాప్ వైటీ వాడు కదా. లేదు సార్, పేపర్ ట్రేడింగ్ స్టార్ట్ చేశాను వెరీ సూన్. ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. అంతా కూడా ఏమి కదా, వీళ్ళకి అంతసేపు ట్రేడింగ్ చేస్తే ఇమీడియట్గా డబ్బులు సంపాదించారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా చాలా సంవత్సరాలు. ఓకే, యోగ్ చేస్తున్నాను. నేను నాకు రాంగ్ ఇప్పుడు ట్రేడింగ్ క్వశ్చన్ ఏంటి సార్? ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటున్నాను సార్, కొంతవరకు ఒక ఐడియా వచ్చింది. ప్రాక్టీస్ అవి ఐడెంటిఫై వెరీ గుడ్. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే, స్టాక్ సెలెక్షన్ ఎప్పుడు చేయాలి? ముందు రోజు చేయాలా? అదే రోజు ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు చేయాలా? అండ్ మార్కెట్స్ ఓపెన్లో ఉన్నప్పుడు చేయాలా? చేస్తే ఎలా చేయాలి? ఫిక్స్డ్ లిస్ట్ పెట్టుకోవాలా? అన్నీ చూసుకుంటూ ఆ రోజు ఏమి సూటబుల్ ఉందో సెలెక్ట్ చేసుకోవాలా? ఇది కొంచెం కన్ఫ్యూజన్ సార్, డైరెక్షన్ చెప్పండి. అన్ని క్వశ్చన్స్ వేసి సింపుల్గా చేస్తే ఏం లేదు నాయన. నువ్వు ఇండెక్స్ కాదు, నువ్వు స్టాక్స్ చేస్తున్నావు కదా. ఎఫ్ఎండ్లో స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రాడే, ఇంట్రాడే ఓన్లీ, నాట్ ఎఫ్ఎండ్. ఇంట్రాడే కొంచెం ఎక్కువ రిస్క్ నాయన, ఎందుకంటే సేమ్ టైం నువ్వు డిసైడ్ చేయలేవు. మీకు ఒక రిస్క్ కూర్చోలేను, మీకు ఒక విషయం చెప్తాను. ఇంట్రాడేలో మోస్ట్లీ డబ్బులు ఎందుకు పోతాయండి, ముఖ్యంగా స్టాక్స్లో. ఇంట్రాడే చేస్తే, ఇండెక్స్ చేస్తే కొంతవరకు బతికిపోతాం, అది కంటే అంత గ్యారంటీ లేదు. పర్వాలేదు, స్టాక్స్లో పర్టికులర్ స్టాక్ ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా పెద్ద అనుకోండి, అయినా ఒక స్టాక్ ఉంది. ఈ ఆపరేటర్స్ పెద్ద పెద్ద ట్రేడర్స్, పెద్ద పెద్ద ఆపరేటర్స్ ఫిక్స్డ్ అయిపోతారు ఆ పర్టికులర్ రిలయన్స్. లైఫ్ అంతా రిలయన్స్ చేస్తుంటారు. కొంతమంది కొన్నిసార్లు ఏంటంటే 2-3 పెట్టుకుంటారు, వాళ్ళు అందులోనే చేస్తారు. ఏదోటి హెచ్డిఎఫ్సి కార్యక్రమంలో ఆర్మీతో ఫార్మా చేసేవాడు ఆర్మీతో ఫార్మాలోనే ఉంటాడు. మీకు తెలియదు అది ఎప్పుడు పడే ఏది పడుతుంది.
ఎప్పుడో వాడికి ముందే తెలిసి ఎలా పడేయాలో వాడు పడేస్తాడు, ఎప్పుడు ఎలా పెంచాలి ఎలా వాడే పెంచుతాడు. వాడు ఏం చేస్తున్నాడంటే దేర్ ఈస్ ఎ ప్రెడింగ్ కాల్డ్ HFT. ఈ ఐటీ వాళ్ళకి కొంచెం ఎక్కువ తెలిసేమో నాకు తెలియదు. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అంట. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ పెద్ద నేను చూడలేదు. నేను విన్నాను ఢిల్లీలో కూడా ఉన్నానని కొంతవరకు నేను వెళ్ళలేదు. పెద్ద పెద్ద మెషిన్లు ఉంటాయి. ఆ మెషిన్లో మా ఎన్ఎస్సి వాడికి డబ్బులు పుస్తారు, వాడు పే చేస్తారు. లేకపోతే డేటా ఇవ్వడం లేదు ఎన్ఎస్సి వాళ్ళు. ఎన్ఎస్సి నుంచి డేటా కనుక్కుంటారు, సబ్స్క్రైబ్ చేస్తారు. మీ ఫ్లో అంతా కనపడుతుంది, ఎక్కడ స్టాక్ లాస్లు ఉన్నాయి, ఎంత క్వాంటిటీలు ఉన్నాయో అన్నీ కనపడుతుంది. ఆమె గివెండే అరబిందో ఫార్మా, మరి రిలయన్స్ కలక్కల్లా. ఈరోజు అరబిందో ఫార్మాలో బయర్స్ ఎక్కువ ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా? ఇంట్రాడ మూవ్మెంట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు తగ్గారు. ఎందుకంటే సెబీకి అర్థమయ్యి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెంచింది కాబట్టి, ఇంట్రాడే మార్జిన్ ఎక్కువ పెరిగింది కాబట్టి ఎక్కువ మంది చేయట్లేదు. ఇంతకుముందు చేసి చేసి డబ్బులు పోగొట్టుకునేవాళ్ళు. ఎందుకు పోగొట్టుకుంటారంటే మెజారిటీ ఇక్కడ బయింగ్లో ఉన్నారా, ఇవాళ అంతా ఏంటి, ఏదో న్యూస్ వచ్చింది కదా కావాలని పెడతారు, న్యూస్ కూడా ఉంటుంది. ఈ న్యూస్ బేస్ చేసుకుని ఇంతమంది ఎక్కువ బయింగ్లో ఉన్నారు. ఓకే, లేపేద్దాం ఒకసారి. పెద్ద లో బుల్డోజర్, మీకు నా చిన్నతనంలో రోడ్ రోలర్స్ అని ఉండే, రోడ్ లైట్ అయింది రోడ్డు మీద, రోడ్ రోలర్స్ వేసంటే రోలింగ్ బండ అంట. ఆ రోలింగ్ బండను అలాగా రోడ్డు మీద ఎలా తీసుకెళ్తే సదన్ అయిపోద్ది రోడ్డు. అలా ఒక్కసారి అటు అట్లాగుతారు. ఎక్కువ మంది కొన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 4:60కి 4:60 4:65 దగ్గర ఎక్కువ మంది కొన్నారు, స్టాప్ లాస్లు పెట్టుకున్నారు. ఈ స్టాప్ లాస్లు అన్నీ కూడా ఒక్కసారి క్వాంటిటీ భయంకరంగా అమ్మేస్తారు. రెండు తర్వాత ఏమో మీరు 2:30 తర్వాత మీ బ్రోకర్స్, చాలా మంది బ్రోకర్స్ 2:30 తర్వాత క్లోజ్ చేసేస్తారు. చాలా మంది బ్రోకింగ్ హౌస్లు ఇంట్రాడే అయితే అసలు కొంతమంది అయితే నీది ఇంట్రాడేయా లేకపోతే క్యారీ ఫార్వర్డా ముందే చెప్పంట. అది ఏమవుతుందంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఏం చేస్తాడంటే ఈలోగా ఒక రోలింగ్ బండ్ నడిపినట్టు మొత్తం చిత్త కొట్టేసి అమ్మేస్తాడు, అమ్మి 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 పడేస్తాడు. వీళ్ళు ఇంకా రికవర్ అవుతాం ఇంకా రికవర్ అవుతాం అని అలా హాస్పిటల్కి చూసి ఆ టైం వస్తుంది. ఆ టైంకి లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తాడు. మరి ఇంట్రాడే అమ్మితే ఎలా కుదురుతుందండి, మరి డెలివరీ ఇవ్వాలిగా, వాడి దగ్గర బోల్డ్ డెలివరీ ఉంటుంది. ఆ టైంకి చక్కగా డెలివరీలు ఇచ్చి ఈసారికి డెలివరీలు ఇచ్చేస్తాడు. వాడి దగ్గర ఉంటే డెలివరీలు కూడా ఉంటాయి, అమ్మి పారేస్తాడు, డెలివరీలు ఇచ్చేస్తాడు. మీరు మటాష్ ఇంతమంది డబ్బులన్నీ దోపేస్తాడు ఆ ఒక్కరోజుకి. పెరగవలసిన షేరు తగ్గింది ఏంటా అని తలపట్టుకుని కూర్చుంటారు. ఆ మన్నాడు పెరిగిపోతామండి, అయ్యయ్యో క్యారీ ఫార్వర్డ్ చేసి క్యారీ చేస్తుంటే బాగుండేది, ఇంట్రాడే చేసి బుక్ అయిపోయాను అనుకుంటాడు. యాక్చువల్గా బయర్స్ ఎక్కువ ఉన్న చోట సెల్లింగ్ చేస్తాడు, సెల్లర్స్ ఎక్కువ ఉన్న చోట బయింగ్ చేసి ఇంట్రాడే వాళ్ళందరినీ మట్టి కనిపిస్తాడు. వీళ్ళ డబ్బులన్నీ రోజు పట్టుకెళ్ళిపోతుంటారు. వీళ్ళు హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ అని పెద్ద పెద్ద బేర్స్ మింగేస్తే చూసారా, చిన్న చిన్న చేపల్ని మింగేస్తే చూసారా. ఈ ఇంట్రాడే ట్రేడింగ్లో యాక్చువల్గా జరుగుతుంది ఇదే. దిస్ హ్యాపెన్స్ విత్ ఇండెక్స్ ఆల్సో, బట్ ఇండెక్స్ మీద కంట్రోల్ తక్కువ, ఎక్కువ మంది ప్లేయర్స్ ఉంటారు. ఇండివిజువల్ స్టాక్స్ అయితే చాలా ఈజీ. వాళ్ళు స్పెషలిస్టులు, వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు, ఒక కూల్ కార్టర్లో ఏర్పడతారు, మొత్తం లేపేస్తారు అందరు. అందుకని ఇంట్రాడే చేసి డబ్బులు సంపాదిస్తున్నాము అంటే ఏదో అదృష్టం. మీ టెక్నికల్స్ కూడా పనిచేయవక్కడ. గ్రాఫ్ ఆర్ఎస్ఐ బ్రహ్మాండం పైకి వెళ్తున్నట్టు కనపడుతుంది, తీయని చెప్పబెట్టిన సడన్గా పడిపోతుంది. మీరేం చేస్తారు, మీ గ్రాఫ్లు ఏమని, ది డోంట్ వర్క్ విత్ యూ. అట్లా మ్యానిపులేట్ చేస్తుంటారు. అందుకని ఏంటంటే ఇంట్రాడే గురించి అసలు అవాయిడ్ చేయడం. అయినా ఇప్పుడు మార్జిన్ స్కోర్ పెంచేసారు, ఇప్పుడు ఇంట్రాడే ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు ఎఫ్ అండ్ ఓ నేర్చుకుని కొంచెం పొజిషన్ ట్రేడ్ చేసుకోగలవా? అప్పుడు నీ దగ్గర నీకు వెసులుబాటు ఉంటుంది, కొంచెం టైం ఉంటుంది, కొంచెం హెడ్జింగ్ చేసుకుంటే హెడ్జింగ్ చేయడం కూడా నేర్చుకోవాలి, అప్పుడు పర్వాలేదు. ఇట్లా సేమ్ డే మీరు మీ అదృష్టాన్ని మీరు పరిష్కరించుకోవాలనుకుంటే మీరు ఎప్పటికీ నెగ్గరు, ఎందుకంటే యు ఆర్ ఫైటింగ్ ఎ వెరీ వెరీ ఫార్మిడబుల్ ఎనిమీ, వెరీ ఫార్మిడబుల్. మీకంటే 100 రెట్లు పవర్ఫుల్ వ్యక్తులతో మీరు ఫైట్ చేస్తున్నారు. యు కాంట్ విన్. నేను డిస్కరేజ్ చేస్తున్నానా? మొహం అంతా మాడిపోయి ఏదో అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ రెడీ అవుతున్నాను. మళ్ళీ నువ్వే క్వశ్చన్. చెప్పు. అంటే నేను అంటే రాంగ్ ఒపీనియన్ లో ఉన్నట్టున్నాను. సో ఎఫ్ఎన్ఓ ఎక్కువ రిస్కీ అనే ఉద్దేశంతో నేను ఇంట్రాడే అంటే మార్జిన్ పెట్టుకోకుండా, మార్జిన్ బేస్డ్ కాకుండా ఇంట్రాడే ఈక్విటీ చేద్దాం అన్నది రైట్ అని నేను అనుకున్నాను, టు బిగిన్ అంటే యాజ్ ఎ బిగినర్ ఇన్ ట్రేడింగ్. సో మీ సజెషన్ ఏంటంటే ఎఫ్ఎన్ఓ ఇస్ బెటర్ ఇన్ ఇండెక్స్. పైగా ఇప్పుడు ఇంట్రాడే మార్జిన్ చాలా పెరిగిపోయింది.
ఇప్పుడు ఇంట్రాడే చేయాలంటే చాలా ఎక్కువ మార్జిన్ పెట్టాలి, దానివల్ల ఉపయోగం లేదు. అంత మార్జిన్ పెట్టి ఇంత ఏదో చేస్తామని చెప్పి సేమ్ డే కోసం ఎందుకు అంత బాధ? అది డెలిబరేట్లీ టు డిస్కరేజ్ పీపుల్ లైక్ యూ. సెబి వాళ్ళు కావాలని చేశారు, మంచి కోసమే చేశారు. ఇంట్రాడేలో లేకపోతే బోల్డ్ అంత మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆ సెబికి అది అర్థమైంది. అంటే నాకు అనిపించిన బెనిఫిట్ ఏంటంటే ఫైనాన్షియల్ బెనిఫిట్, ఇంట్రాడే అయితే ఆ రోజున టెన్షన్ ఆ రోజు ఈవినింగ్ తగ్గిపోతుంది. మీరు ఎక్కడ చేయండి, ఆ రోజున ఆ రోజు చేయండి, హెడ్జింగ్ చేసుకోండి. ఆ రోజు తేలకపోతే ఇదిలా పడేస్తున్నారు, పడేస్తే ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు మీరు ఎఫర్ట్ అయితే? ఇంట్రాడే అయితే ఆప్షన్ లేదు, ఆ రోజే క్లోజ్ చేసుకోవాలి. చెప్పిన మన్నాడు పెరిగింది, మన్నాడు పెరుగుతుంది. నేను ఊరికే చెప్పడం లేదు, హలో నేను ఊరికే చెప్పడం లేదు. నెక్స్ట్ ఇంకెవరండి? షార్ట్ సెల్లింగ్ షార్ట్ కవరింగ్ ఎలా కనిపెట్టాలి? అవునా, మీరేనండి ఎక్కడెక్కడో రాశారు వాట్సాప్ అందులో యూట్యూబ్ లో కామెంట్ లో వదిలిపెట్టలేదండి, ఎమ్మటిపడి వచ్చేస్తారండి. ఎలా కనిపెడుతున్నారండి? ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఏం లేదండి, మీరు ట్రేడింగ్ రోజు చూస్తున్నారు అనుకోండి, ప్లాట్ఫామ్ దగ్గర కూర్చుని ఆ తరగతి తగ్గడం మీకు రోజు అదే పని అనుకోండి. గాడిది కూడా ఒకే పని, మా ఫ్రెండ్ ఒకటి ఉండి కూడా ఉన్నాను నేను ఇప్పుడు కూడా అదే పని, అదే పనిగా రోజు చేస్తూ ఉంటే గాడిది కూడా గుర్రం అయిపోతుంది. అది గొప్ప ఏం కాదు. మీకు మార్కెట్లో కొంచెం ఓవర్బాట్ పొజిషన్, ఓవర్ సోల్డ్ పొజిషన్ కొంచెం ఎలాగో తెలుస్తుంది, కొంత ఎలాగో తెలుస్తుంది. మార్కెట్ లాక్కుంటా 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 వెళ్ళిపోతుంది, వెనక్కి రావటం లేదంటే ఏంటంటే అంచెలంచెలుగా షార్ట్ సెల్లింగ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జరిగింది అదే, 17,000 నుంచి 18,000కి వెళ్ళింది. అంచెలంచెలుగా షార్ట్ సెల్లింగ్ చేసుకుంటున్నారు, అంచెలంచెలుగా పైకి వెళ్ళిన తర్వాత కవర్ చేసుకుంటున్నారు. బుక్స్ ఏమో పట్టుకొని వదిలిపెట్టడం లేదు, 18,000కి వెళ్ళిపోయింది. 18,000 దగ్గర కూడా వదిలిపెట్టలేదు. ఇలా కొంచెం ఫేవరబుల్ న్యూసే వచ్చింది. ఇది తెలిసిపోతున్నది, షార్ట్ కవరింగ్ ఉన్నది, ఇంకా షార్ట్ కవరింగ్ చేసుకోండి. సడన్గా ఒకసారి ఉండుండి అలా ఉండి 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 కప్పు పెరిగిపోతుంది. షార్ట్ కవరింగ్ కూడా చేసే పని, ఎందుకంటే భయపడిపోయి ఇంకా అవర్ టైం అయిపోయింది అని చెప్పి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో గబ్బుకుని కొనేస్తారు. గబ్బుకుని కొనేసేవాళ్ళు ఫ్రెష్ పై కాదండి, ఏదైనా స్పెషల్ న్యూస్ ఉన్నప్పుడు కొంటే అది వేరే సంగతి. స్పెషల్ న్యూస్ లేకుండా గబ్బుకుని లాస్ట్ హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో పెరిగిందంటే అర్థం ఏంటి? షార్ట్ కవరింగ్ వాళ్ళకి చెమట్లు పోస్తున్నాయి, టెన్షన్లో ఉన్నారు, అందుకని కొనే కవర్ చేసుకున్నారని అర్థం. అర్థమైందండి, అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అట్లా తెలుస్తుంది. కొంచెం మార్కెట్ న్యూస్ అవి చదువుతుంటాం కదా.